అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము గోపూజ ఎలా చేయాలి ఉగాది పండుగ రోజున, అలాగే మన ఇంటిలో చల్లముద్ద ఎలా పెట్టుకోవాలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియోను చల్లముద్ద ఇలా ప్రిపేర్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ చల్లముద్ద అనేది మనము బియ్యము అలాగే పెసరపప్పు వేసి అన్నం ఎలా చేస్తామో అలాగే వండుకోవాలి. అది వండి పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఆ విధంగా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు గోవును ఉగాది పండుగ రోజు ఉదయాన్నే గోవుకు స్నానం చేపించి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి. ఉగాది పండుగ రోజు ఇలా చేయడం వల్ల సకల దేవతలకు పూజ చేసినంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఉగాది పండుగ మనకు తొలి పండుగ అని కాబట్టి ఈరోజు గోవును పూజిస్తే చేసిన పాపాలన్నీ పోయి మనకు పుణ్యం వస్తుందని ఇలా ఎన్నో చెప్తాయి మన పురాణాలు. అందుకే ఇలాగా గోవును పూజ చేస్తున్నాం ఈరోజు. మనం గోవుకు తోక భాగంలో పూజించాలండి ముఖ్యంగా, ఎందుకంటే తోక భాగము నిజం చెప్పిందంట శివుడికి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. తల అయితే ఆపద్దని చెప్తుంది కానీ తోక భాగంలో కాదు అనే చెప్తుంది ఒక కథలో. అది ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పినాను. అలాగా తోక భాగానికి పూజించి తోకను దండం పెట్టుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ఇలాగ ఆవును చక్కగా అలంకరించుకున్నాము. మాకైతే ముందు గాడి అని పెట్టినామండి. గాడి అంటే మనకు పశువులు కట్టేసే కాడ ఒక బండ పెట్టి దాన్ని అంచులాగా కట్టి దాంట్లో గడ్డి వేసి పశువులకు మేపేవాళ్ళు. ఇప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఎక్కువ వ్యవసాయము లేదు కదా, చేయడం లేదు కదా మనము ఎద్దులతోటి ఆవులతోటి. అందుకు కాబట్టి ఇలాగ పాలకు అని ఉంచుకున్న ఆవును ఇలా ఒక కట్టె పెట్టి దాని మధ్యలో గడ్డి వేసుకుంటాము. లేదంటే పెద్దల కాలం అయితే గాడిని బండ పెట్టి చక్కగా అలంకరించుకొని ఉండేవాళ్ళము. ఇప్పుడైతే ఇలాగ మారిపోయింది కాలము. అందు కాబట్టి ఇలా ఒక కట్టె పెట్టి ఇక్కడ గడ్డి అక్కడ వేస్తారు ఆవుకు. ఆవు కానీ మన ఇంట్లో ఉండే ఏ పశువులకైనా ఇక్కడ వేసి పెడతాం కాబట్టి ఇవన్నీ మనకు శుభం జరగాలి, గోమాత వల్ల మనకు అన్నీ శుభం జరగాలనేసి ఇక్కడ పూజ చేసి ఫస్ట్ అయితే మనం గాడికి పూజించుకునే వాళ్ళము. ఇప్పుడు ఇలా పూజించుకొని అక్కడ యాపాకు పెట్టి, యాపాకు అంటే చల్లదనమ్మ అమ్మవారు అంటారు కదండి, అందుకే కాబట్టి యాపాకు తీసుకొచ్చి యాపాకు పెట్టి మనం వండుకున్న అన్నాన్ని అదే చలవ ముద్ద అంటారు కదా, దాన్ని ఇలాగా రెండు ముద్దలు చేసి అలాగే రెండు ప్రమిదల్లాగా చేసి ఈ మాదిరిగా ఐదు ఒత్తులు వేసి పైన ఆ రెండు ముద్దలు కూడా రెండు ఒత్తులు పెట్టి నెయ్యిలో ఆవు నెయ్యిలో తడిపి ఇలా ప్రమిదలలో పెట్టి దీపం వెలిగిస్తారు. ఇది ఫస్ట్ అయితే మనం మొదటిగా పెట్టుకునే ముద్ద నట్టింట్లో పెట్టుకుంటారండి. నట్టింట్లో అంటే మన ఇల్లు చల్లగా ఉండాలని, మన పిల్లలంతా చల్లగా ఆరోగ్యంగా ఉండాలని పెడతారు. అలాగే ఘాటి దగ్గర కూడా పెడతారు. ఘాటి అంటే మనము చేసే వ్యవసాయంలో కానీ ఏ ఇబ్బందులు రాకోకుండా అన్నీ అమ్మవారి దయవల్ల చల్లగా ఉండాలని, బాగా జరగాలని, పాడి పంటలతో అందరం సంతోషంగా ఉండాలని ఇలా పెడతారు. ప్రతి సంవత్సరము ఇలా పెడతారండి. ఈ చల్లముద్దని ఉగాది పండుగ రోజు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇది తొలి పండుగ కదా, మళ్ళీ వచ్చే ఉగాది వరకు మేము మా పిల్లలు మా పొలాలు పంటలు అన్నీ సక్రమంగా ఉండి అందరం సంతోషంగా ఉండాలని అమ్మవారికి పెట్టుకునే ముద్ద ఇది. అమ్మవారికి చలవ చేయాలని మనం పెరుగును తొలిగా పేరే తీసుకొని ఎవరు వాడుకోకుండా ఉండే పెరుగును ఆ ముద్ద పైన వేస్తున్నాము. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా వేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి దండం పెట్టుకోవాలి. ఇది ఆరతి ఆగి అదే కొండెక్కిన తర్వాత ఇవి ఒక ముద్ద తీసేసి రెండు ఆవుకు పెట్టేసి ఇంకొక ముద్ద ఆ వేపాకులో కలిపేసి, ఎందుకంటే ఆ మంట అనేది లేకోకుండా శుభ్రంగా కలిపి ఇది మన ఇంటి పైన ఇల్లంతా కూడా చల్లుకుంటారు. ఇది ప్రతి సంవత్సరము చేస్తారు. ఇది ఒక ఆనవాయితీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.